డాడ్, ఇలా ప్రతిరోజు ఏమవుతుందో అనే భయం, అనుమానంతో నేను ఇంట్లో ఉండలేను. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఎస్ డాడ్, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో ఉండను. శ్రీ, ఏం మాట్లాడుతున్నావురా? స్పృహలుండి మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు డాడ్. ఇక్కడుండి ప్రతిరోజు టెన్షన్ పడడం కంటే దూరంగా వెళ్ళి హ్యాపీగా బతకడం మంచిది. అదేంట్రా, ఇది నీ ఇల్లు, నువ్వు బయటికి వెళ్ళవండి. లేదు డాడ్, మీరెన్ని చెప్పినా నేను ఇక్కడ ఉండలేను. నేను ఇక్కడ ఉంటే నేను వేద విడిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనుషుల్ని గుడ్డిగా నమ్మడం వేద బలహీనత. అలానే ఈవిడ్ని తను నమ్మింది. నేనేం చెప్పినా తను వినదు. శ్రీ, నా మాట విను. అత్తయ్య అలాంటి పనులు చేయరు. హే, చూసారా డాడ్, ఇంత జరిగినా మళ్ళీ వెళ్ళి ఆవిడగారికే సపోర్ట్ చేస్తుంది. ఇక ముందు ఇలాంటివి ఏమి జరగకుండా నేను చూసుకుంటానరా. వద్దు డాడ్, ఈరోజు డాక్యుమెంట్స్ అయ్యాయి, రేపు ఇంకేమైనా కావచ్చు. పదబేద, మనం ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. శ్రీ, తొందరపడుకు. శ్రీ, ఆగు, కాస్త ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. పద. శ్రీ, శ్రీ, ఆగు. శ్రీ, 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 ఆగు. నాకు కావాల్సింది ఇదే. ఇప్పుడు వేదని శ్రీని విడదీయటం చాలా తేలిక. ఏంటి పార్వతి ఇదంతా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? నాకేం తెలియదండి. శ్రీ నన్ను అపార్థం చేసుకున్నాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. శ్రీ, శ్రీ, నేను చెప్పేది విను. శ్రీ, 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 ఒక్కసారి నేను చెప్పేది విను. శ్రీ, శ్రీ, ఇంత చిన్న విషయానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు? నీకు తెలియదు వేదా, మనం ఇక్కడుంటే ఇబ్బందుల్లో పడతాం. దానికంటే నేను తీసుకున్న డెసిషనే కరెక్ట్. అది కాదు శ్రీ. నువ్వు ఇంకేం మాట్లాడక వేదా, పద. నేను చెప్పేది ఒకసారి విను. శ్రీ, పద. శ్రీ, శ్రీ, నేను చెప్పేది విను. శ్రీ, ఆగు. శ్రీ, ఒకసారి ఆలోచించరా. డాడ్, మీరేం మాట్లాడకండి. ఇప్పుడు మీకు ఓకే కదా? ఇప్పుడు మీకు ఆనందమే కదా? శ్రీ, ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు. నిజంగా నిజంగా కొరియర్కి నాకు ఏ సంబంధం లేదు. దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోకు శ్రీ. అవును శ్రీ, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. శ్రీ, నువ్వు వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది, కానీ నువ్వు నిర్ణయం తీసుకున్నాక ఎవరు చెప్పినా వినవు కదా. చిన్నప్పటి నుంచి నీదే మొంటి పట్టుదల. వేదా, నువ్వు వస్తున్నావా లేదా? మావయ్య, మీ అబ్బాయికి మీరైనా నచ్చ చెప్పండి. హే వేదా, ఇంకా చాలు, పద.
డాక్టర్ ఏమైంది? కంగ్రాచులేషన్స్ వేద, మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వనివ్వకండి. నేను రాసిన మెడిసిన్స్ వాడండి. కంగ్రాట్స్ రా వేద. థ్యాంక్ యూ మోయ. థ్యాంక్ యూ శ్రీ. వేద మంచి హ్యాపీ న్యూస్ చెప్పారు. పార్వతి అందరికి స్వీట్స్ తీసుకురా. అందరు నోళ్ళు తీపిచేద్ది గాని. అలాగేనండి. వేద నన్ను గెలిపించబోతుంది, నిన్ను ఓడించబోతుంది వీణా. కంగ్రాట్స్ రా. ముందు వాళ్ళిద్దరు నోరు తీర్చేయి. శ్రీ అందరికీ ఒరే శ్రీ, ఎంత పెద్ద షాక్ ఇచ్చావురా. మొత్తానికి ఇద్దరు కలిసి నా కూతురు జీవితానికి గండి కొట్టారు కదరా. కంగ్రాట్స్ శ్రీ, నువ్వు తండ్రివి కాబోతున్నావు. నీ భార్య కంపెనీకి హెడ్ కాబోతుంది. వీణా, నువ్వు నీ తోటికోడలకి కంగ్రాట్స్ చెప్పడం మర్చిపోయావు, చెప్పు. కంగ్రాచులేషన్స్ వేద. థ్యాంక్ యూ వీణా. అమ్మమ్మ, వేద అత్తకి ఏమైంది? డాక్టర్ ఎందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు? ఏం లేదు మోక్ష, వేద అత్త కడుపులో బుజ్జి పాపో బాబో ఉన్నారు. వాళ్ళు బయటికి వచ్చాక నీతో ఆడుకుంటారు, సరేనా? నిజమా అత్త? ఐఎమ్ సో హ్యాపీ. పాప అయితే పేరేంటి, బాబైతే పేరేంటి? అబ్బా, పుట్టాక నువ్వే ఆ పేర్లు పెడది గాని, సరేనా? మొత్తం అంతా తిరగబడిపోయింది. శ్రీ తండ్రి అయితే నా కూతురు వల్ల అవ్వాలి, అంతేకాని వేద వల్ల అవ్వటం ఏంటి? దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. సిద్ధాంతిని వెంటనే కలవాలి. థ్యాంక్స్ వేద, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ, నువ్వెప్పుడూ ఇంతే హ్యాపీగా ఉండాలి. కోపం నీకు అస్సలు సెట్ అవ్వదు. చెప్పావుగా, ఇక నవ్వుతూనే ఉంటాను. అమ్మా వేద, నువ్వు నా వంశాన్ని నిలబెడుతున్నావు. నీకేమిచ్చినా తక్కువే అవుతుంది. తక్కువెందుకు అవుతుందన్నయ్యా? ఉన్నది చాలదన్నట్టు ఆస్తిలో ఎక్కువ భాగం పొట్లం కట్టి మరీ ఇవ్వబోతున్నావు కదా. భాగ్యం, నువ్వెందుకు అన్ని విషయాల్లో డబ్బును తీసుకొస్తున్నావు? మనిషికి బ్రతకడానికి డబ్బు కావాలి, కానీ మన బ్రతికి డబ్బు కాకూడదు. ఇంత శుభవార్త చెప్పినందుకు ఏం కావాలో కోరుకో, ఏం అడిగినా ఇస్తాను. ఏం అడిగినా ఇస్తావు కదా, అడిగి చూడు. అయితే మనం ఇంట్లో నుంచి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. కోసం పార్వతీ అత్త మీద కోపం వదులుకో. ఇది నేను నిన్ను అడుగుతున్న కోరిక కాదు, నువ్వు నాకిచ్చే వరం. బాబుశ్రీ, తను మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యింది, ఇప్పుడు తనకి పెద్దవాళ్ళు తోడుండాలి. దయచేసి తనని ఇక్కడే ఉండని, నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. పార్వతి చెప్పేది నిజమే. వేద డెలివరీ కరెక్ట్గా జరగాలంటే పార్వతి లాంటి పని మనిషి తోడు ఉండాలి. శ్రీ, అందరూ సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు మా ఆనందాన్ని చెడగొట్టుకో ప్లీజ్. శ్రీ,
సరే వేద, నీకు ఇచ్చిన మాట ప్రకారం మనం ఇక్కడే ఉందాం. హ్యాపీనా? అమ్మయ్యా, ఎండ్ ఆఫ్ ద డే అంత హ్యాపీగా జరిగింది. నేను వారసుని ఇవ్వమంటే చాలా స్పీడ్గా శుభవార్త చెప్పేశారు. అరే రిషి, మీ అన్నయ్యని చూడరా ఎంత స్పీడ్గా ఉన్నాడో. నువ్వు ఉన్నా ఎందుకు? నీకు నీ పెళ్ళానికి ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అని కష్టపడమే తెలుసు. ఫ్యామిలీ వాల్యూస్ ఏమీ తెలీదు. మీ సంతోషాలే కాదురా, ఇంట్లో వాళ్ళ సంతోషాలు కూడా చూస్తూ ఉండండి. పూర్తి జాతకం ఉంటే తీసుకురండి బాబు. అలాగే స్వామీజీ, వెళ్ళొస్తాను. శుభం. సిద్ధాంత్ గారు, సిద్ధాంత్ గారు, కంప మునిగిపోయింది. అమ్మా కంగారు పడకండి, అసలు విషయం ఏమిటో చెప్పండి. అనుకున్నంతా అయిందమ్మా, అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు. నేనెక్కడ ఆలస్యం చేశాను? ఆలస్యం అంతా మీ వల్లే అయ్యింది. మీరు ప్లాన్ ఇవ్వడం లేట్ చేశారు. ఈలోపు అది కడుపు తెచ్చుకుంది. అమ్మా ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి చర్చలొద్దు, ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అది తెలియకే మీ దగ్గరికి వచ్చాను. నా కూతుర్ని కోట్ల ఆస్తికి వారసురాలు చేయాలనుకున్నాను. ఇప్పుడంతా తారుమారయ్యేలా ఉంది. కంగారు పడకండమ్మా, సమస్య ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. దాన్ని మనం వెతికి పట్టుకోవాలంతే. నాకంత ఓపిక లేదు. అదేదో మీరే వెతికి పట్టుకుని నాకు చెప్పండి. సరేనమ్మా. పరిష్కారం ఏంటో చెప్పండి, నాకు నరాలు కట్టేలా ఉన్నాయి. ఉండమ్మా, ప్రతిదానికి కొన్ని లెక్కలుంటాయి. అవి కరెక్ట్గా వెయ్యకపోతే సీన్ రివర్స్ అవుతుంది. మీరు లెక్కలు కరెక్ట్గానే వేసినా సీన్ రివర్స్ అవుతుంది. ఆయనెవరో సీఎం అవుతాడని, ఐపీఎల్లో ఓడిపోయేవాళ్ళు గెలుస్తారని, పలానా హీరో సినిమా అట్రప్లాప్ అవుతుందని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఏమైంది, ఆయన గారు గెలవను లేదు, ఐపీఎల్లో మీరు చెప్పిన జట్టు గెలవను లేదు. అంతేకాదు, మీరు ఫ్లాప్ అవుతుందని చెప్పిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. అసలు మీకు జ్యోతిషం వచ్చా? ఎందుకు రాదమ్మా, శుభ్రంగా వచ్చు. కానీ ఒక్కొక్కసారి గ్రహాలు అలా మాయ చేస్తూ ఉంటాయి. సరే ఇప్పుడు పాయింట్కి వస్తాను. తను ప్రెగ్నెంట్ మాత్రమే అయ్యింది, బిడ్డను కనలేదు కదా. అయితే ఏంటి, ఇవాళ కాకపోతే రేపు కంటుంది. అక్కడే ఒక బ్రహ్మాండమైన పాయింట్ ఉంది. లోక్నాథ్ జీవితంలోంచి సడన్గా సరస్వతి వెళ్ళిపోయి పార్వతి వచ్చుంటుంది కదా. అంటే ఏంటి, మనకు దక్కాలని రాసిపెట్టి ఉంటే ఎప్పటికైనా దక్కుతుంది. నీ కూతురు అలాగే దక్కించుకుంటుంది. అంటే మీరనేది? అవునమ్మా. నాకు అర్థమైంది, బిడ్డను కనకుండా చేయాలి అంతే కదా.
ఇదేంటి బలం మందా? దీన్ని పాలలో కలుపుకుని తాగాల, నీళ్ళలో కలుపుకుని తాగాల? అది నీకోసం కాదు తల్లి, ఆ వేద కడుపు పోవడం కోసం. దీన్ని సిచ్యువేషన్ని బట్టి వాడి వేద కడుపు పోగొట్టు. వెంటనే చేస్తే మాత్రం దొరికిపోతావు. జాగ్రత్త. సిద్ధాంతి గారు, మరి వెళ్ళొస్తాను. తమరేదో మర్చిపోయినట్టున్నారు. అవునండి, నిజంగానే మర్చిపోయాను. వెళ్ళొస్తానండి. శుభం. ఈసారి వీడియో కూడా రికార్డయింది. డాడ్, నా బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కొరియర్లో వచ్చాయి. దాన్ని ఆవిడ తీసుకున్నారు, ఇప్పుడు లేవంటున్నారు. పార్వతి అమ్మే కొరియర్ తీసుకుంది. ఆవిడ చింపి పడేయటం నేను చూశాను. శ్రీ నన్ను ఎందుకు ఇంత అపార్థం చేసుకుంటున్నాడు? నాకు వీణ ఎంతో, వేద కూడా అంతే, కార్తిక్ ఎంతో, శ్రీ రిషి కూడా అంతే. నేను అందరినీ సమానంగానే చూస్తున్నాను. అమ్మమ్మా, నాకు ఒక డౌట్, యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? ఇలా కూర్చో. ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్లమ్మా. అంటే? అవతల వాళ్ళు తమకేదో అన్యాయం చేశారు అని అనుకోవడం వల్ల యుద్ధాలు వస్తాయి. ఓ, ఎవరికి వాళ్ళు అలా అనుకోని రెండో వాళ్ళతో పోట్లాడతారన్నమాట. అమ్మమ్మా, నువ్వు మా అందరికన్నా ముండి పెడతావు, అందరి బాధలు తీరుస్తావు, మా అందరిని బాగా చూసుకుంటావు. అయినా అందరు నీతో కూడా యుద్ధం ఎందుకు చేస్తున్నారు? అది యుద్ధం కాదు మోక్ష, చిన్న గొడవ అంతే. ఎవరో శ్రీకి సంబంధించిన వస్తువులన్నీ పాడు చేస్తూ ఆ నేరం నా మీద వేస్తున్నారు. ఓ, అందుకేనా మామయ్య నిన్ను అపార్థం చేసుకున్నాడు? బాధపడకమ్మమ్మా, ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే. కొన్ని రోజులు పోతే నాకు తమ్ముడో చెల్లో పుడతాడు కదా, మేమిద్దరం కలిసి ఇదంతా చేసింది ఎవరో తెలుసుకుంటాం, వాళ్ళ పని పడతాం. మనిషి బాధలో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి వెన్ను నిమిరి ధైర్యం చెప్తాడంటారు. నీ మాటలు నాకు అలాంటి ధైర్యాన్ని ఇస్తున్నాయమ్మా. ఇంట్లో అందరూ అంతే అమ్మమ్మా. సరస్వతి అమ్మమ్మను కూడా ఇలాగే బాధ పెట్టేవారు, అందుకే అమ్మమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు నేను చిన్నదాన్ని కాబట్టి ఊరుకున్నాను, కానీ ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను, నిన్న అలా వెళ్ళనివ్వను. మోక్ష తల్లి, నీది నాది ఏ జన్మ బంధమో తెలీదు. నేను నీకు అమ్మమ్మని, కొన్నిసార్లు నువ్వే నాకు అమ్మవే. మోక్ష, ఈ ఇంట్లో నీతో పాటు మరో పసిపిల్ల కూడా తిరగబోతోంది. అప్పటికైనా ఈ అపార్థాలన్నీ తొలగిపోయి అందరూ ఒకటైతే చాలు. అప్పుడే సరస్వతక్క నన్నెక్కడికి ఎందుకు పంపించిందో
ఆ పని జరిగినట్టు అవుతుంది. ఎవరు కావాలని ఇవన్నీ చేస్తున్నారు. శ్రీకి నాకు మధ్య గొడవలు పెడతామనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకేం లాభమో తెలియదు, కానీ నేను వేద మాత్రం బాధపడుతున్నాం. నిజానికి ఇప్పుడు జరిగినవన్నీ మనం ఆనందపడాల్సిన క్షణాలు. ఈ ఇంటికి బుజ్జి పాప రాబోతోంది. అంటే నేను బుజ్జి పాపను కాదా? ఇంకో పాప వస్తుంది, నన్ను పట్టించుకోవా? అదేంటి తల్లి, ఈ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరూ నాకొక్కటే. అందరినీ నేను ఒకేలా చూస్తాను. ఒక పాప వస్తే మరో పాపను వదిలేసుకుంటానా? ఇలాంటి చిన్న చిన్న తేడాల వల్లే ఇటు వీణ అటు శ్రీ నన్ను అపార్థం చేసుకున్నారు. నువ్వేంటి అడిదిరి కూర్చున్నావు? చెప్పినా నీకు అర్థం కాదులే. చెప్తే ఎందుకు అర్థం కాదు? విషయం ఏంటో చెప్పు. అంటే ఏంటి, నాకు నీ మొహం చూపించవా? ఎందుకు చూపించడం? నీకు నాకు సపోర్ట్ చేయడం ఇష్టం లేదు, నాకు సాయం చేయడం అస్సలు ఇష్టం లేదు. అటువంటప్పుడు నా మొహం చూడడం మాత్రం ఇష్టం ఉంటుందని ఎలా అనుకుంటాను? నాకెవరున్నా లేకపోయినా బావున్నాడు చాలు అనుకున్నాను. కానీ బావ నాకు సపోర్ట్ చేయడం లేదు, నటిస్తున్నాడని అర్థమైపోయింది.